అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. ఛీ, పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ, లేకపోతే నాకేంటి, సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో చదువు చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారి కుత్రే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి, ఉతరడానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మయ్య ఎవరు? అదే మొన్న 3 రోజులు స్టీ ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగో అమ్మాయి గారు. ఏంటి కంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ నుంచి. ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పావు? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో, మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు. అవును, అక్కడ బిస్కెట్లు ఉన్నాయి, పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిషి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్ద అయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడు డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం, ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? అయ్యో, ఏంటయ్యా ఇది? మందు ఎక్కువైందండి. అవునా, మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గారి, ఎముకల వాడు ఎక్కడ ఉంది? రైట్ జరగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు, రా. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారు? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా? పేషెంట్ పోసినా బాగాలేదు. ఎలా ఉన్నాయి? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా. అవును సార్. మరి అయితే ఇంకే కదా, పనులు పని అని కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు? ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడ. నువ్వెప్పుడు వచ్చారా? నేనే కదా దగ్గర ఉండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవును సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఒకసారి పక్క వస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఎంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి, మా బాస్ నుంచి తప్పింది, నాకు అబద్ధవాడారు అంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకుంటాడు. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి, పెస్టల్ ఉంది కదా. రే, ఏమంట ఇది? ఆ ఎస్ఐకి 10 ఇచ్చి నేను 10 తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్రి, నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేసురా, ఆ పక్కనే చిన్నపిల్ల వార్డు ఉందా, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు గల చిన్నపిల్ల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పాదురా తమ్ముడు. అమెరికా సీన్ గారు ఏంటండి, ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించట్లేదు. గట్టి గడిచావు ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్న? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పని. అమ్మాయి పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ వేంటి, లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడి మా పెళ్లి చేయండి, మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి, ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను, రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం, మీ పెళ్లికి మొత్తం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి, ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకార వద్దులేండి, ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎలా కావాలండి? మీరు పేరెంట? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది.
ఏం కూసావరా, నా కూతురు నీ కీపా. అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి అని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి. ఆయన చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాబు ఫ్రమ్ రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం, త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇందుకు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో అలాగేనండి, రాజారావు గారు అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నేను వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి, మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయమేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకో.